అకాల వర్షంతో పంటలు దెబ్బతింటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నలుగురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యమన్నారు. వరుసగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మంగపేట గ్రామంలో అకాల వర్షాలతో నేలకొరిగిన వరి పంట పొలాల్ని టీపీసీసీ అధికార ప్రతినిధి చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు గాని, అధికార పార్టీ నేతలు గాని పర్యటించి రైతులకు భరోసా కల్పించలేకపోయారని ఆరోపించారు. ఇప్పటికైనా బాధిత రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కురుస్తున్న అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అతివృష్టి వల్ల మరి ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక్కొక్క రైతుకు పంట నష్టం 80% పంట నష్టం జరిగింది. ఇంతవరకు అధికార పార్టీకి చెందినటువంటి ఉమ్మడి జిల్లాలో 4 మంత్రులు ఉన్నారు. గంగుల కమలాకర్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, మొత్తం అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ చొప్పదండి నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండు, 6 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎవరు కూడా ఒక్క రైతును పరామర్శించిన పాపాన పోలేదు, ఒక్క పంట పొలాన్ని చూసిన పాపాన పోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ప్రజాప్రతినిధులు ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణం ఈ గ్రామాలలో ఎంత పష్టం పంట నష్టం జరిగింది ఒక్కసారి మీ కళ్ళు తెరిచి చూడండి, ఈ రైతులను పరామర్శించండి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటే కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నా, కలెక్టర్ గారు మీరు తక్షణమే రెవెన్యూ అధికారులతోటి, వ్యవసాయ అధికారులతోటి ఒక కమిటీ నియమించి ఈ చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాల్లో ప్రతి గ్రామాన్ని సందర్శించుండ్రి, ప్రతి పొలాన్ని సందర్శించుండ్రి, ప్రతి మడిని సందర్శించుండ్రి.